Thank you.
ఏమనుకుంటుంటే నెల్లూరు జిల్లాకి ఆంధ్రదేశంలో ప్రతి నెల్లూరు జిల్లాకు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకానికి మార్గదర్శనం కావాలనేటువంటి ఒక తాను ఇక్కడ ఏర్పాటు చేయనటువంటి మొట్టమొదటి తరం నాకు ఏర్పడింది. మిషన్ యొక్క చరిత్రలో ఒక ప్రధానమైనటువంటి స్థానం ఉంది ఉంది కాబట్టి ఇక్కడ ఇంతవరకు స్థానం ఏర్పడే ఒక ఆశ మనందరికీ చాలా సంతోషదాయకం. వారు నిరంతరం వారి మనసుగా చేసినటువంటి మాట కొరకు చేస్తున్నారు. మనం అభ్యర్థులుగా రామచంద్ర మిషన్లో చేరిన తర్వాత భగవత్ సాక్షాత్కారము అని కొంతమంది, ఇంకా ఉన్నతమైనటువంటి లక్ష్యము అని కొంతమంది చేరిన కొన్ని రోజులకి మాస్టర్ గారు లైవ్ అయ్యేది మన లక్ష్యము అని తెలుసుకుంటాం. మరి మాస్టర్ గారు నిరంతరము మన కోసం కష్టపడి కృషి చేసుకునేటప్పుడు అభ్యాసులుగా మనకి చాలామంది ఈరోజు పని వచ్చిన వల్ల నేను ధ్యానం చేయలేకపోయాను, ఏమి చేయలేకపోయాను అని కూడా మనం అనుకుంటాం. నేను ఒకేసారి ఒకే ఒక ప్రశ్న వేసాను. ఈరోజు మీకు పని వచ్చిన వల్ల ఫోన్ చేయకుండా మధ్యాహ్నం ఉన్నాను, కానీ మళ్ళీ తీసుకురా భోజనం లేదైనా కానీ 3 గంటలకు 4 గంటలకు ఫోన్ చేస్తాను కదా. అలాగే శరీరానికి ఏ విధంగా మనం నిత్యం ఆధారం ఇస్తున్నాము, ఆధ్యాత్మికలో కూడా మన ఆత్మ అభివృద్ధి చెందాలంటే మాస్టర్ గారి సహాయం తీసుకోవాలంటే మనం నిరంతరము మన యొక్క కృషి సాగిస్తూనే ఉండాలి. ఆహారం ఏ విధంగా మనకి శరీరానికి అవసరమో ఆధ్యాత్మికంగా మాస్టర్ గారు చెప్పినట్టు కనీసం రోజుకి ఉదయం ఒక గంట ధ్యానం, సాయంత్రం ఒక గంట క్లీను, రాత్రి పండుకునేటప్పుడు ప్రార్థన చేసి మాస్టర్ గారి యొక్క ఆలోచనలలో మన రాష్ట్రంలో ఉండేటటువంటి అభావనతో లీనమై నిర్వహించడం, రోజు కార్యక్రమాలలో ఏం చేస్తున్నా కానీ పద్ధతి గురించి నమస్కారం గురించి మన సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతున్నారు. మాస్టర్ సోదర సోదరి మండల, నేను 20 సెంటర్ అని ఆయన అన్నం చేశారు అని నేను నెల్లూరు వాడిని. రెండవది నెల్లూరు సీమలో రామచంద్రుని ధ్యానం ఈ దినం నిజంగా స్టార్ట్ అవుతాము. నెల్లూరు సీమలో రామచంద్రుని స్థానం ఈ దినం కుదిరిందంటే 1967 సంవత్సరంలో బాబూజీ మహారాజ్ ఇక్కడ రామకృష్ణ చర్చి అని చెప్పి డిఎస్పి ఉండేవారు, వారి ఇంటికి వచ్చారు. ఇప్పటికి సుమారు 26 సంవత్సరాల ముందు ఆ బాబూజీ గారి దృష్టి నెల్లూరి చెరువుపై పడింది. అది ఆ సూక్ష్మ లెవెల్ నుండి మెటీరియల్ లెవెల్కి వచ్చి ఒక ఆశ్రమంగా వర్తిల్లడానికి సమయం పట్టింది. అంటే పరబ్రహ్మాండ మండలం నుండి వస్తువులు బ్రహ్మాండ మండలానికి వచ్చి బ్రహ్మాండ మండలం నుండి పిండదేశానికి అండలకి వచ్చి పిండదేశానికి రావడానికి సమయం పడుతుంది. కాబట్టి ఏది కూడా ఇంతకుముందు బాబుజీ గారు 1945లో చేసిన విత్తనం ఈరోజు ఒక పంటగా కనపడుతుంది. ఆశ్రమం కట్టబడడం సులభం, ఆశ్రమాన్ని నిభాయించడం కష్టం, పెళ్లి చేసుకోవడం సులభం, పెళ్ళాన్ని సాగడం కష్టం, తల్లి కావడం సులభం, బిడ్డలను పోషించడం కష్టం. అలాగా ఈ పొద్దు నెల్లూరు సీమలో ఆశ్రమం కట్టుకున్నాము అని గౌరవించడం కంటే ఈనాటి నుండి మనకు బాధ్యతలు ఎక్కువ అవుతున్నాయి మాట మరవకండి. ఇన్ని రోజులు మీరు రాకపోయినా అడగడం లేదు, వచ్చిన కొద్ది మంది పర్వాలేదు. ఇప్పుడు ఇంత ఉత్సాహంతో ప్రారంభించి రేపు మనం సఫలంగా జరగకూడదు. అక్కడే మన ఒక చిన్న సెంటర్లో 10 మందికి మన 10 రకాలైన మనస్సులతో మనకు బాధలు ఉంటే 600 సెంటర్లు వరల్డ్లో 300 దేశాలలో ఉండి
39 రకాలైన ప్రశాంతతో ఎన్ని సమస్యలను పెట్టుకొని మాస్టర్ గారి ఇక్కడికి వచ్చి నవ్వుతూ మనకు కనిపిస్తున్నారంటే మన సహకారం ఎంతైనా కావాల్సి ఉంది. ప్రేమిలో ఆకాశ నిశ్శబ్దం ఎలా ఉంటుందో దాన్ని బట్టి గుర్తించవచ్చు. అలాగే మాస్టర్ గారి పేరు చెప్తానే ఈ ఆశ్రమం చెప్తానే అబ్బా ఇది ఏ సంస్థకు చెందిందిరా ఇంత బాగా ఉంది అనిపించవచ్చు. కాబట్టి ఈనాటి నుంచి ఎందరికి ఒక స్పెషల్ ప్రేమ కొన్ని సూచనలు ఇవ్వడం వెంటనే మనం తగ్గడం చాలా వస్తుంది. దాన్ని ఆధార ద్వారా అభ్యర్థి దగ్గరగా వచ్చి అటెండ్ అయ్యి సెంటర్ గ్రోత్ తోడాలని చెప్పిన సూచన చాలా బాగుంది. ఈ సందర్భంగా నేను వెళ్ళి మాట్లాడతానని ఇక్కడ ప్రస్తుతం అభ్యర్థి సంఖ్య 300 ప్రతి ఆదివారం నిర్వహించబడుతుంది. అలాగే విజయనగరం ఉండి గురువారం నాడు సాయంత్రం 6 నుండి 6 దాకా టౌన్ నిర్వహించబడుతుంది. మొత్తం అక్కడ అక్కడ అభ్యర్థించుకుంటే తప్పనిసరిగా 250 అభ్యర్థి రెగ్యులర్ గా పాలన చేస్తున్నారని నేను దూరం మార్గదర్శిస్తున్నాను. తర్వాత ఈ బిల్డింగ్ గురించి చెప్పాలంటే అది కేవలం మాస్టర్ యొక్క ఆజ్ఞ మా యొక్క డ్యూటీగా ప్రతి అభ్యర్థి కూడా తాను చేస్తున్నాడని మీడియా లేకుండా తిరుగుతలయంలో ఈ మధ్య బీజేపీ అభ్యర్థి కానీ నిన్న మొన్న పేరు ఆదేశించాక అందరూ కూడా క్రమతో ఆమె చేస్తున్న హామీ లేకుండా ఇంప్రెషన్ లేకుండా క్రమదానంతో పైన చరిత్రతో రకరకాల అభ్యర్థులతో వాటి చుట్టూ తీసుకొని దీన్ని సంపూర్ణ హృదయంతో దీన్ని కట్టడం కట్టించడం జరిగింది. దానికి కూడా కారణం కేవలం మాకు వెనక మాస్టర్ గారి యొక్క అంతిమ హెల్పింగ్ హ్యాండ్ వచ్చే ఈ విషయం ప్రత్యేకించి మాస్టర్ గారికి నేను ఉత్తరం ద్వారా కలుగుతున్నాను. తర్వాత నేను బాబూజీ గారి దగ్గర పోయినప్పుడు కానీ మాస్టర్ సంస్థలో ఉన్నప్పుడు కానీ ఏది విన్నా కూడా మీకు చెప్పాలి ఇంకా నేను పాల్చుకుందాం. ప్రస్తుతం అదే మాస్టర్ గారి సంస్థలో కూర్చున్నాను. ఆ సమయంలో మన నిధులు ఎంత అభ్యర్థి మాస్టర్ బిల్డింగ్ కట్టారు వీరు దరఫ్ రాకపోవడానికి మాస్టర్ గారు ప్రశ్నించింది దానికి మాస్టర్ గారు ప్రశ్నించారు. మెద్రాస్ నుండి నెల్లూరు ఎక్కడ నెల్లూరు నుండి మెద్రాస్ చేయడం దాని అర్థం మనం సటిల్గా సాధన చేసి అదే తప్పు తెలిసే ఉంటుంది. నేను రావడానికి నేను దగ్గర రావచ్చు ఆ అవకాశాన్ని నెల్లూరుతో ప్రతి అభ్యర్థి మాస్టర్ గారు మెద్రాస్లో ఉన్నారని తెలిసిన వల్ల పై బ్యాచ్ నేను వెళ్ళి మాస్టర్ గారిని దర్శనం తీసుకోవడం జరుగుతుంది. తర్వాత తరచు రావడం అనేది కానీ మాస్టర్ గారు ఒక చిన్న ఎగ్జాంపుల్తో మళ్ళీ రిపీట్ చేసిన ఏంటంటే డాక్టర్ తరచు వెళ్ళి ఇప్పుడు వస్తారంటే వ్యాఖ్యలు కనుక అలాంటి భావన లేదు. మాస్టర్ గారు ఎంతో మొదలు ఉన్నారు వారి అందరం చెప్తూ ఉంది. Immediately lost the way.
there was a lot of suffering and bright people. And then Baba decided to say his people, I know that I can be sincere, I can be devout, and I can grow up a lot in my heart. I can pray for the throne and the wait. I thought Tapasmart is a very simple system when I just come to Tapasmart. But now I know it is not like this. It is a secret, it is a system full of secrets, open secrets, but secrets. We should open our eyes and we should learn every minute. It's a grace, it's not a grace that we can learn, we can study every minute of our life, not only in meditation, not only during our training and our prayer. What is the second one? I think it's a way to turn our life into satsang. All our life must mana glorious maksham lo. Premani gurinchi matladala anekvanti prerana nalo kaliginandu vala ఆ ప్రేమని గురించి మాట్లాడతారు. ప్రేమ దైవంతో సమానం అన్నారు. గాడ్ ఇస్ లవ్. ప్రేమించమన్నారు. ప్రేమ ద్వారా నువ్వు పొందలేనిది ఏది లేదు అన్నారు. ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? ఈ మూడు విషయాల గురించి మాత్రం కాసేపు మాట్లాడాలి. ఎవరిని ప్రేమించాలి అంటే బాబుజీ మహారాజ్ చెప్తారు, ఎవరైతే విశ్వాన్ని ప్రేమిస్తారో వాళ్ళని నువ్వు ప్రేమించినైనా నువ్వు విశ్వాన్ని ప్రేమించిన వాళ్ళు అవుతావు అంటారు. లవ్ హిమ్ హూ లవ్స్ ఆల్, విచ్ మీన్స్ యూ లవ్ ఎవరీవన్. సో ఎవరిని ప్రేమించాలి అంటే ఎవరైతే విశ్వాన్ని ప్రేమిస్తున్నారో వాళ్ళని ప్రేమించాలనేది ఖచ్చితం. మరి ఎలా ప్రేమించాలి అంటే దానికి చెప్తారు, ప్రియుడు ప్రేయసిని ప్రేమించినట్టు ప్రేమించనన్నా. కొన్నాళ్ళు నాకు ఐదేసి ఏదోలా ఉండేది. ఓ అబ్బాయి, ఓ అబ్బాయిని ప్రేమించాడు అంటే ఆ ప్రేమలో వాడు పిచ్చెక్కిపోతాడు. ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేమను పొందడానికి తను ఏ సాక్రిఫైస్ అయినా ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. తనకున్నటువంటి మంచి లక్షణాలని మొట్టమొదట ప్రదర్శించడానికి ప్రయత్నిస్తాడు. తనకున్నటువంటి సర్వస్వాన్ని సమర్థించడానికి సిద్ధమవుతాడు. తనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని కానివ్వండి, ఆ పరిశుద్ధమైనటువంటి ప్రేమని కానివ్వండి పేద కలవ చేయడానికి తహతహలాడతాడు, తపన పడతాడు. ఇది ఇలా జరిగేటప్పుడు ఏమవుతుంది? నేను అన్న విషయాన్ని మర్చిపోయి నా సర్వస్వము కానీ అనేటువంటి స్థితికి వస్తాను. నేను కోసం సర్వస్వాన్ని సమర్పించుకొని శరణాగతికి కూడా సిద్ధమవుతాడు. చిత్త చివరికి ఏది ఫలించకపోతే ఇక నా జీవితము వృధా, నేను జీవించే అవసరం లేదు, నీకోసం నేను ఏమైనా చేస్తాను, చివరికి నా ప్రాణంగా నీకు సమర్పిస్తాను అంటాడు. అంతటి స్థితికి ప్రియుడు వెళ్ళిపోయినప్పుడు ప్రేయసి నిజమైన ప్రేమను అవగాహన చేసుకున్నప్పుడు ప్రసన్నమవుతుంది.